సురేంద్రబాబు రవీంద్ర భవన్ వాళ్ళు వాళ్ళు జీఈసీ అండ్ బీటెక్ ప్రిన్సిపల్ వార్డెన్ మేడం వెళ్ళిపోయింది కదా సునీలా మేడం అని ఆవిడ వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారు అది ఇదని, ఇదేంటి సార్ మా వీడియోస్ నేను స్నానాలు చేసే వీడియోస్ కూడా బయటికి వెళ్ళినాయి అంటే వాళ్ళేంటి ఎంతసేపు చూసినా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు, ఇదంతా ఫేక్ 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 అంటున్నారు. ఫేక్ అని అలా ఎలా అంటారు, మీరన్నా చెప్పి మీరన్నా ఇట్లా చూపించారా అవన్నీ చెక్ చేశారా అది అంటే మేము చెక్ చేస్తాం ఉండండి మీరు అలా పెడతారా మీరు అలా చేస్తారా అని అంటున్నారు. చేస్తే అయిపోయింది రాత్రి వాళ్ళు ఏదేదో మాట్లాడుకున్నారు, ప్రిన్సిపల్ వచ్చేదేదో చెప్తున్నాడు. వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చి ఎవరు ఏమి ఇంట్లో ఇంకా అక్కడే కూర్చున్నాం వాన్ లో కూడా అక్కడే ఉన్నాం. అయిపోయిన తర్వాత 1 గంటకి 1:30కి అలా మేము మీకు న్యాయం చేస్తాము వెళ్ళండి అంటే సరే అని చెప్పి ఎవరు రూమ్స్ వాళ్ళు వచ్చేసారు. వచ్చేస్తే వీళ్ళేంటి సైడ్ చేసేస్తున్నారు అమ్మాయిని బయటికి తీసుకెళ్లిపోతున్నారు అంటే ఇంటికి పంపించేద్దా అన్న లెక్కలో. బయట తీసుకెళ్తుంటే బీటెక్ స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళు చూశారు, చూసి అరిశారు వివాన్ జస్టిస్ అని అరిస్తే ఇంకా అందరు రూమ్స్ లోంచి బయటకు వచ్చి మళ్ళీ 4 గంటల దాకా అక్కడే కూర్చోండి. అయిపోయింది, అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఈ అమ్మాయి తప్పు లేదని ప్రూవ్ అయితే మీరు ఫైన్ కడతారా అన్నారంట. యాజమాన్యం మేనేజ్మెంట్ ఉన్నారు కదా వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఒకవేళ ఈ అమ్మాయి ఏం చేయలేదు అని తప్పు ప్రూవ్ అయితే మీరు ఫైన్ కడతారని అడిగారు. కడతామన్నారు, కడతామంటే ఇంకా ఫైన్ లేయర్స్ ఉంటారు కదా ఆ ఫైన్ లేయర్స్ తో సైన్ పెట్టించుకున్నారు అన్నట్టు. రాంగ్ ప్రూవ్ అయితే ఫైన్ కడతాం అని అయితే వాళ్ళు మేమేంటి ఆ పొద్దున్న గల ఆ అమ్మాయి ఇక్కడ ఉండకపోతే ఏదన్నా ఏం జరిగినా మాకు సంబంధం లేదు, పొద్దున్న కల్లా ఆమె ఇక్కడే ఉండాలి, మీరు తప్పించుకున్నా మాకు సంబంధం ఈ రేత్రి ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు, పొద్దున్నే మాత్రం ఆమె ఇక్కడ లేకపోతే మేం చేస్తాం మాకే తెలియదు అని ఇల్లు మాట తీసుకున్నారు. నిన్న సాయంత్రమే బాయ్స్ హాస్టల్ లో ఆ అబ్బాయిని చిత కొట్టుడు కొట్టేశారంట, చిత కొట్టుడు కొట్టేసి ఆ అబ్బాయి బయట పెట్టాడు. నిన్న ఇలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, హైదరాబాద్ మల్లారెడ్డి, ఏలూరు సిఆర్ రెడ్డి, ఇంకా కొన్ని కాలేజెస్ ఇలా ట్విట్టర్స్ వీటిలో సోషల్ మీడియా ఉంటాయి వీటిలో వీళ్ళకి అమ్ముకుంటున్నాను అమ్మాయిని వీడియోస్ అని చెప్పాడంట. ఒప్పుకున్నాడంట అబ్బాయి, అందులోకి హాస్పిటల్ లో జాయిన్ చేశాడంట చచ్చిపోయాడు అవుతుంటే. ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు, ఇందాడ కూడా హాస్పిటల్ లో ఉన్నాడు అన్నారు. అయితే ఇప్పుడు ఏమైనా వీళ్ళేంటి బాయ్స్ ఉంటారు కదా బాయ్స్ అన్నారు, అరే మేము వస్తున్నాము మేము బయట నుంచి ర్యాలీ చేస్తాము, ఇక్కడ గేట్ వేస్తారు బయట మెయిన్ గేట్ మేము బయట నుంచి చేస్తాము, మీడియా వచ్చినా మేము లోనికి వస్తాం, మీరు కూడా అందరూ కలిసి రండి, ఒక్కొక్కరు కాకుండా అందరూ కలిసి. హాస్టల్ ఉన్నవాళ్ళు హాస్టల్ అని బయటకు వెళ్ళినట్లేదు కదా తాళాలు వేసారు, ఇక్కడ ఇక్కడేమో హాస్టల్ తాళాలు వేసారు, అక్కడేమో బాయ్స్ రాకుండా మెయిన్ గేట్ వేసారు కాలేజ్ లోకి రాకుండా. వెళ్తే మీరందరూ కలిసికట్టుగా ఉండి రండి బయటికి మేము వస్తాం అన్నారు. మేము చాలా సేపు చూసాం సరే అని రెడీ అవుతున్నాం 10 కి వెళ్ళాలని రెడీ అయితుంటే ఇంట్లోకి మా సీనియర్ ఫోన్ చేశారు, అరే మీ అందరూ అలర్ట్ అవ్వండి అమ్మాయిని పంపించేస్తున్నా తొందరకి కిందకి రండి అన్నారు. కిందకి వెళ్తే పోలీసులేమో ఎలా పెడితే ఇలా మాట్లాడుతున్నారు, అంటే ఎలా పంపిస్తారు ఎలా తీసుకెళ్తారు అసలు రాత్రి నుంచి మేము ఇక్కడే ఉన్నాము మీరు ఏం న్యాయం చేయలేదు అంటే చేస్తున్నాం అమ్మ మీకేం కావాలి ఆ అబ్బాయి ఉరిశిక్ష చేస్తున్నాంగా ఇంకేంటి మీకు అన్నారు. ఆ అబ్బాయికి ఉరిశిక్ష వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి మాకు ఆ అబ్బాయితో సంబంధం లేదు, ఈ అమ్మాయిని ఈ అమ్మాయి తప్పు లేకుండా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళవుగా వీడియోస్, ఈ అమ్మాయిని ఏం చేస్తారంటే ఏం కావాలమ్మా ఎఫ్ఐఆర్ రాసుకున్నాంగా అంటున్నాడు. ఎఫ్ఐఆర్ రాసుకుంటే ఏంటి సార్, అందరూ ఫోన్లు చేసి అడుగుతున్నారు మమ్మల్ని ఇలా మీకు ఇలా ఏంటంటగా మీరు బాగానే ఉన్నారా ఏంటి అని అడుగుతున్నారు, మేమేం చెప్పాలంటే నేను ఏం చెప్తావు అంటున్నాడు. అంటే ఏం చెప్తాడు సార్ ఇలా వీడియోస్ బయటకు వెళ్ళినాయి అంటే వీడియోస్ నీ వీడియో ఉందా దాంట్లో నువ్వు చూసావా, నువ్వు చూస్తే నాకు చూపించా అంటున్నాడు. చూపించా అంటే నాకు వచ్చింది చూపించా అంటే ఏంటి
మీ అమ్మాయో మీ అమ్మాయో మీ ఇంట్లో చూపిస్తావా నువ్వు తీసుకొచ్చి నేను చూపించమంటాను అన్నావు. అన్న తర్వాత నేను మీ అన్నయ్య లాగా సపోర్ట్ మీ అన్నయ్య లాగా సపోర్ట్ చేస్తున్నాను అమ్మ మీ గాను, మాకు ఇలాంటి అన్నయ్యలు ఉంటే అసలు వచ్చారు అన్న. తర్వాత మళ్ళీ యాజమాన్యం వచ్చారు, సురేంద్ర బాబు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చారు, ఇచ్చేసారు. అయితే వీడియో తీస్తున్నాం మేము, వీడియోలు తీసుకుంటే ఏంటి వీడియోలు తీసుకుంటున్నారు అని అడుగుతున్నాడు. మా బాడీ వీడియోసే బయటకు వెళ్ళి ఈ వీడియో అప్పుడేం పేకలేకపోయారు గాని ఈ వీడియోలు తీసుకుంటే ఏంటి అని అడుగుతున్నారు అన్నారు బీటెక్ వాళ్ళు. ఏం మాట్లాడకుండా ఫోన్ మాట్లాడుకుంటే వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయినాక వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ వచ్చినాక చెప్పు మేనేజ్మెంట్ అందరూ వచ్చారు. మేనేజ్మెంట్ వచ్చినాక ఎవరికాళ్ళు ఆ అమ్మాయి సపోర్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది, ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి నిన్నే ఒప్పుకుంది చెప్పాలంటే. మధ్యలో వీళ్ళున్నారు కదా, వీళ్ళేంటి ఆ అమ్మాయి ఒప్పుకున్నా సరే మాకు ప్రూఫ్లు కావాలి మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు ప్రూఫ్లు. ప్రూఫ్లు ఎక్కడి నుంచి తేము, వెళ్ళి మాకు చెప్పిన బాయ్స్ దగ్గరికి వెళ్ళి అడగమా అని జీఈసీ వాళ్ళు అంటున్నారు. అసలు ఇదంతా ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అయిందంట క్యాంప్స్ పెట్టడం. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోర్త్ ఇయర్, ఎన్ని వీడియోస్ బయటకు వెళ్ళినాయి, ఎన్ని వీడియోస్ ఉండాలి ఆ అమ్మాయి దగ్గర. అయితే ఇది నెల రోజుల నుంచి జరుగుతుందంట కాలేజీలోనే. ఇలా ఒక అబ్బాయి వచ్చి ప్రిన్సిపల్ని అడిగి చెప్పాడండి, ఇలా ఫోటో గర్ల్స్ హాస్టల్ నుంచి ఫొటోస్ వచ్చినాయి మా దగ్గరికి, అదే ఫొటోస్ వచ్చినాయి, ఏంటి ఏం చేస్తానని స్టూడెంట్ అడిగాడంట. అడిగితే ప్రూఫ్లు ఉన్నాయా అని అడిగాడంట ప్రిన్సిపల్. ప్రూఫ్లు అయితే నా దగ్గర లేవు, వస్తాం అన్నారంట. అంటే ఈసారి ఎవరన్నా నా దగ్గరకు వస్తే సస్పెండ్ చేసేస్తాను అన్నాడంట ప్రిన్సిపల్. ఇది నెల రోజుల నుంచి జరుగుతుందంట చెప్పల. తర్వాత వారం రోజుల నుంచి ఏమైందంటే కాలేజీలో బాయ్స్ గర్ల్స్ తో మీరు ఏంటి మీ ప్రైవేట్ సేఫ్టీ మీ ప్రైవేట్ ని కూడా సేఫ్ ఉంచుకోలేకపోతున్నారా, వేరే వాళ్ళ ఫోన్లోకి వెళ్ళేదట్టు ఉంటున్నాయి హాస్టలర్స్, ఏం చేస్తున్నారు మీరు అంత ఇదిగా నమ్మేస్తున్నారా పక్కన వాళ్ళని అడుగుతున్నారంట. అయితే ఇప్పుడేమైంది, ఒక అన్నయ్యకి వాళ్ళ చెల్లి వీడియో చూపించారంట ఎవరో తీసుకెళ్లి, ఇదేంటి మీ చెల్లి లాగానే ఉందని అన్నారంట. ఇప్పుడు అక్కడ బయటకు వచ్చింది, అది అలా వెళ్ళింది. ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళినాక అన్నయ్య మొత్తం చూస్తే ఇలా 370 వీడియోలు బయటకు వెళ్ళినాయి అని తెలిసింది. అదే అందరికీ తెలిసింది మొత్తానికి, నిన్న ఇదంతా తెలిసింది. అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రూఫ్ తీసుకురండి, వాళ్ళు ఎవరో తీసుకురండి అన్నారు. వాళ్ళని ఎలా తీసుకొస్తాము, వాళ్ళ చెల్లిని బయట ఎట్టలేడు కదా అన్నయ్య అన్న. ఇప్పుడు వాళ్ళ చెల్లిని బయట పెడతా కానీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని చూసుకుని ఇంట్లో వాళ్ళని చూడాలి, వాళ్ళ పేరెంట్స్ ని చూడాలా, వాళ్ళ పేరెంట్స్ ఏమవుతారు బయటకు వస్తే అదే అని అంటే ప్రూఫ్లు అన్నారు. ప్రిన్సిపల్ కూడా జీసీ ప్రిన్సిపల్ అంట పొద్దున్నేమో ఒక కెమెరా దొరికింది అని చెప్పి ప్రెస్ మీట్ లో ఇచ్చాడంట, ఇప్పుడేమో అసలు ఏమీ దొరకలేదు అని చెప్తున్నాడు. ఆ పోలీసులేమో పొద్దున్నే మా దగ్గరికి రాకముందే బాయ్స్ హాస్టల్ ఉన్నప్పుడే ఏ పరికరాలు దొరకలేదని ప్రెస్ మీట్ ఇచ్చి అప్పుడు మా దగ్గరికి వచ్చాడు. చెక్ చేయకుండా అని చెప్పేశాడు ఏం దొరకలేదని, చెక్ చేయకుండానే వచ్చేసి ఇక్కడికి వచ్చాడు చెప్పి ఇక్కడికి వచ్చాడు. వచ్చి మేము అన్ని చెక్ చేసా, నువ్వు చెక్ చేస్తా మాకు తెలీదా, మేము ఎక్కడే ఉన్నాం గా, నువ్వు అక్కడి నుంచి వాష్రూమ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు అని అడిగితే ఏం మాట్లాడలా. లాస్ట్ కి ఇదే ఇంకా వాళ్ళకి దొరికింది, ఏదో చేస్తారు. ఇంతకీ ఇప్పుడు దాకా వాళ్ళ అమ్మ నాన్న రాలి ఇక్కడికి, ఇంత జరుగుతున్నా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న. అసలుకి ఏంటంటే వాళ్ళ నాన్న ప్రిన్సిపల్ తో నువ్వు మా అమ్మాయి విషయం ఏదన్నా బయటకు వస్తే నిన్ను డ్రగ్స్ కేసులో ఎక్కిస్తానని బెదిరించాడని అది తెలిసింది. అందుకే ఇదంతా చేస్తున్నారు అన్న అంటున్నారు జీసీ వాళ్ళు.
ఎన్ని క్యాంప్స్ దొరికినాయి? ఎన్ని క్యాంప్స్ దొరికినాయి? బయటికి రానివ్వట్లేదుగా. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటి, ఏ పరికరాలు దొరకలేదు, ఫేక్ న్యూస్ అని చెప్పేశారు. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు బయటకు పడింది అది. మరి మీకు తెలిసినంత వరకు ఎన్ని క్యాంప్స్ బయటకు వచ్చినాయి? మాకు తెలిసినంత వరకు పొద్దున్న అయితే 28. ఓకే, ఎక్కడ ఎక్కడ దొరికినాయి? కామన్ వాష్రూమ్. ఇంకా పాలిసైడ్ వాళ్ళ దగ్గర? పాలిసైడ్ ఏమో 3 అన్నారు, ఇంక ఎన్న అనేది తెలీదు. అవి అన్ని దొరికినాయి. ఏమంటున్నారు ఫైనల్? ఏముంది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయలేదు వీళ్ళు. వాళ్ళు వచ్చారు కదా ఇన్వెస్టిగేషన్ చేస్తాయి, వాళ్ళు చేయకముందే అదే వాళ్ళు ఆర్మీ వాళ్ళు దించారు కదా, వాళ్ళు వచ్చి చేయకముందే పోలీసులు బయటకు వెళ్ళి ఈ ఫేక్ న్యూస్, మేము ఇన్వెస్టిగేషన్ చేసాం, పరికరాలు ఏం దొరకలేదు, ఇది ఇది ఒక ప్రేమికుల వ్యవహారాన్ని ఇలా ఇలా మార్చి చెప్పేశారు ఇల్లు అని ప్రెస్ మీట్ ఇచ్చారు పోలీసులు. ఇల్లంట లవర్స్ అంట, ఈ లవర్స్ వీడియో కాల్ స్క్రీన్ తీసుకున్నారంట, వాళ్ళే తీసుకున్నారంట, వాళ్ళిద్దరే మాట్లాడుకున్న ఇద్దరే తీసుకుంటే ఆ ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసున్నాయి చూడు, ఆ ఫొటోస్ అంట గ్రూపుల్లోకి వెళ్ళిపోయినాయి అంట. ఆ గ్రూపుల్లోకి ఎలా వెళ్ళినాయి? ఆ గ్రూపుల్లోకి వెళ్ళిన ఫొటోస్ ని చూసి ఇలా చేస్తున్నారని అనుకుని అపోహపడి ఇవన్నీ క్రియేట్ చేశారు అని ఆఖరికి పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్. అసలు అయిన వాళ్ళే ఒప్పుకున్నప్పుడు వీళ్ళకేంటి మధ్యలో? అసలు వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఆ అబ్బాయి పోలీసును బాయ్స్ హాస్టల్ కదా, ఆ బాయ్స్ ముందు పోలీసుల ముందే ప్రైవసీలోకి వెళ్ళి 10 వీడియోస్ డిలీట్ చేశాడంట నిన్న. నువ్వు నిజంగా ఒప్పుకున్నా అని డిలీట్ చేస్తే నిన్ను వదిలిపెట్టేస్తామంటే అప్పుడు ఒప్పుకున్నా డిలీట్ 10 వీడియోస్ డిలీట్ చేశాడంట. ఏంటి మరి ఇప్పుడు ఏమంటున్నారు? మరి ప్రేమికుల వ్యవహారం అయితే ఆ వీడియో సాయబ్బాయి దగ్గర ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఒక జడ్జి వస్తున్నారు కదా మీకు సపోర్ట్ చేస్తా అని, ఆవిడ ఏంటంటే అన్ని అడిగింది మేనేజ్మెంట్ ని, సీసీ కెమెరాలు ఉన్నాయి అసలు ఈ కాలేజ్ లో, ఆ సీసీ కెమెరాకి సంబంధించి ఒక రూమ్ ఉందా పర్టికులర్ గా, మళ్ళీ దానికి ఒక సిబ్బంది ఉందా పర్టికులర్ గా అని అడిగింది. అంటే చూసుకుంటా ఉండాలి కదా సపరేట్ గా. ఆవిడైతే లేరు, ఏమి లేదు, అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి బాగానే ఉన్నాయి పనిచేస్తున్నాయి అది ఇది అన్నారు వీళ్ళు. అంటే ఆవిడ వచ్చి మమ్మల్ని అడిగింది జడ్జి వచ్చి, ఆవిడైతే పనిచేయట్లేదు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి 7,000 పోయినాయి ఇక్కడ రూమ్ లో, వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేయమంటే ఒక రోజేం పనిచేయట్లేదు అంది, తర్వాత రోజేం డిలీట్ అయిపోయింది డేటా అని అడిగింది. అసలు ఆ రెండు రోజులకు 2 మాటలు మార్చిందంటే ఏందమ్మాలి కావాలని చేస్తున్నట్టుగా అసలు అంది. ఇలా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయంటే పనిచేయట్లేదు అని చెప్పాం. అలా మేనేజ్మెంట్ తో మాట్లాడింది, మరి ఏం మాట్లాడారు ఆల్రెడీ అంటే అక్కడే మాట్లాడారులే మా ముందే మాట్లాడారు. వీళ్ళు ఏంటంటే ఇంకా మీరు నేను తీసుకున్నాను అన్ని నాకు కావాల్సినంత నేను తీసుకుని వెళ్తున్నా, కోర్టులో కేసు వేసే బాధ్యత నాది, నేను అన్ని తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, అది రేపా ఎల్లుండా నేను చెప్పలేను, అన్ని తీసుకుని అన్ని కనుక్కుని మీ ముందు ఉంటాను, అప్పుడు దాకా ఏం చేయకుండా సైలెంట్ గా ఉందండి. ఒకవేళ మీకు ఏమన్నా బెదిరింపులు వస్తాయి ఈ విషయం మీద నాకు ఫోన్ చేయండి అని నెంబర్ ఇచ్చింది ఆవిడ. ఒకవేళ బెదిరింపులు వస్తే మళ్ళీ మేనేజ్మెంట్ కూడా ఏమన్నా అన్నా సరే ఫోన్ చేయండి అంది. మేనేజ్మెంట్ నాకు మాట ఇచ్చింది మీకే సపోర్ట్ చేస్తా అంటే మిమ్మల్ని అనమని నాకు మాట ఇచ్చింది, ఆ మాట మీద నిలబడతారు వాళ్ళు, ఒకవేళ నిలబడకపోతే నాకు ఫోన్ చేయండి అని చెప్పారు వాళ్ళు.
చెప్పి వెళ్ళారు. ఇది జరిగింది. మెయిన్ బ్లాక్ దగ్గర మహిళా సంఘం వాళ్ళు ఉన్నారంట. మెయిన్ బ్లాక్ మెయిన్ గేట్ దగ్గర ఇప్పుడు ఏంటి, జడ్పీటీసీ చైర్పర్సన్ ఉంది కదా ఉప్పల హారిక, వీళ్ళు అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ బయట ఉన్నారంట, రానివ్వట్లేదంట లోనికి. లోపలికి ఎవరికి రానివ్వట్లేరా? ఇది జరుగుతుంది. తను ఎక్కడ ఉంది కెమెరా చూస్తున్నాం? ఆవిడ ఇక్కడే ఉంది, సప్లై చేస్తున్నారు పొద్దున్న నుంచి. పెద్ద ప్రైమ్ మినిస్టర్ కూడా అందుగా సప్లై చేయాల. ఏంటి ఫుడ్? ఫుడ్ గానీ ఏ అయినా. ఓకే, అసలు బాడీ గార్డ్లు వెళ్ళి వార్డెన్ మేడం